తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పరిపాలనను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2018లో టీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్న పక్క పార్టీ నేతలను కేసీఆర్ చేర్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులనే ప్రాతిపదికగా పెట్టుకొని ప్రతిపక్షాలను అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి తన అధికారాన్ని పదిలం చేసుకోవాలని 2014 నుంచి 2018 వరకు చాలా మంది ఎంపీలను ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీలుగా ప్రజలు గెలిపిస్తే లాలూచి పెట్టి భయపెట్టి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కాంట్రాక్టులు అప్పజెప్పడం ద్వారా నాయకులను కొనుగోలు చేసి తన పార్టీని పెంచుకునే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఒకసారి నలుగురు బీజేపీకి అమ్ముడు పోవడానికి సిద్ధమైనరు. 455/2022 ఎఫ్ఐఆర్ ప్రకారము విచారణ చేయడానికి ఏసీబీ నియమ నిబంధనల ప్రకారము ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి లంచం ఇవ్వచూపినా లంచం తీసుకో చూపినా దాన్ని నేరం కింద పరిగణించి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. టీఆర్ఎస్ లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి, రేఖా కాంతారావు, రోహిత్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు సీఎల్పీ నేత పట్టి విక్రమార్క. పార్టీ మారిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కాబట్టి వాళ్లపైన సంపూర్ణంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా తీసుకోవాల్సిందిగా ఈ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. గతంలోనే గౌరవ సభాపతి గారికి వారు పార్టీలు మారేటప్పుడే వివిధ దశల్లో వారికి రాతపూర్వకంగా పిటిషన్ ఇవ్వటం కూడా జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి 2 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందని చెప్పారు. రాజేంద్రనగర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల లిస్టులో ఓవైసీ పేరు ఉందని ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి 2 చోట్ల ఓటు హక్కు నమోదు చేయించుకోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఇది ఎలక్షన్ అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు నిరంజన్. జనవరి 26 నుండి పాదయాత్ర చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. రోజుకు 19 కిలోమీటర్ల చొప్పున 126 రోజులు యాత్ర చేస్తానన్నారు. కొత్త ఇన్ఛార్జి వచ్చిన తర్వాత పాదయాత్రను ఫైనల్ చేస్తామని చిట్చాట్లో చెప్పారు రేవంత్.